ఈ రోజున మా పేటకు సంబంధించిన ఎస్ఐ పేటకు సంబంధించిన బాబు జగన్మోహన్రావు గారు వర్ధంతి సందర్భంగా మన బత్తుల బలరామకృష్ణ గారు, వాళ్ళ మిస్సెస్ గారు వెంకటలక్ష్మి గారు మా పేటకు ఇచ్చేసి ఉన్నారు. కావున మా పేటకు తరఫున ఒక అంబేద్కర్ గారు విగ్రహాన్ని జగన్మోహన్రావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చి ఉన్నారు. కావున మా జనసేన పార్టీ తరఫున ఆయన ఎక్కడికి అంటే అక్కడికి మేము వెనకాల ఎన్నంటూ ఉండి నడడానికి మేము ఏదైనా అభ్యంతరం లేకుండా వెనకాల వెళ్ళి సహకరిస్తామని మా పేట తరఫున తెలియజేసుకుంటున్నాము. కావున ఈ కొద్ది సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అయితే మేము మా పేటలో అంబేద్కర్ బొమ్మ లేదండి, బాబు జగదీందర్ గారి బొమ్మ కూడా లేదు. అయితే మేము బత్తు వెంకటేశ్వర గారిని బలరామకృష్ణ సార్ని మేము అడగడం జరిగిందండి. అయితే మేము ఛాన్స్ రమ్మని చెప్పి మాకు మాట ఇచ్చారండి. ఈ బొమ్మ ఇచ్చేందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మీకు అన్నట్టు మేము ఉంటాం సార్. బలరామకృష్ణ నాయకత్వం, బలరామకృష్ణ నాయకత్వం. అందరికీ సభకు నమస్కారం. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ గారు వర్ధంతికి విచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు నాయకులైనటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి బత్తుల వెంకటలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మా గ్రామ వార్డు మెంబర్లకు, జనసేన నాయకులందరికీ, మా గ్రామంలో ఉన్న మా ఏరియాలో ఉన్న ఎస్సీ ఏరియా అండి, మా ఏరియాలో ఉన్న పెద్దలకి, పిల్లలకి, యూత్ వారికి, మీడియా ప్రతినిధులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఇప్పటి వరకైతే మా ఏరియాని అయితే ఎవరైతే పట్టించుకోలేదు. అంబేద్కర్ దయ వల్ల నేనైతే సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ పెట్టేటప్పటికి సార్దార్కి వెళ్ళి వెళ్ళడం జరిగింది. సార్, మేము సర్పంచ్గా ఇలా పోటీ చేయాలనుకుంటాం, మాకు అవకాశం వచ్చింది సార్ అంటే, చేయండి అమ్మా, మీకు సపోర్ట్గా మేము ఉంటామని సారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము పోటీ చేసి గెలిచి మా గ్రామాన్ని, మా ఏరియాని అయితే ఒక 40 సంవత్సరాల నుంచి రోడ్లు లేక చాలా ఇబ్బందిగా ఉండే సార్. మేము వచ్చాక గ్రామాన్ని అయితేనే, మా పేటని అయితేనే బాగా పనిచేసి అదే మా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకున్నాం సార్. అన్ని విషయాల్లో కూడా సార్ సహకారం కూడా చాలా ముట్టుకుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళైతే సార్ దగ్గరికి అంటే వెళ్ళి అడగడం ద్వారా ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సార్ సహాయం చేయడం జరిగింది సార్. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మరి మా ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలి, మీ అవసరాలు ఏంటి అడిగే వాళ్ళు ఎవరు లేరు సార్. మొట్టమొదటిగా సార్ అయితే వచ్చారు, సారు మేడం గారు వచ్చారు. చాలా ధన్యవాదాలు మా ఏరియా నుంచి తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా మరి తెలియజేస్తున్నాం కనుక మాకు మరి విగ్రహాలతో పాటు కొంచెం ముందుకు కూడా స్లాబ్ వేయించవలసిందిగా మరి అందరి సమక్షంలో అడుగుతున్నాం సార్. ఇక నుంచి అయినా మనందరం కూడా యూనిట్గా ఉండి చేస్తాం సార్. మరి గ్రామంలో చాలా విషయాలు చేశారు సార్, అదే విధంగా మీరు ఈ సై చేశారు కనుక వాటిలన్నిటి ఫలితంగా మీరు ఉన్నత శిఖరాల కంటే ఇప్పుడైతే ఉన్నత శిఖరాల్లో ఉన్నారు సార్. మంచి పదవులు అధిష్ఠించాలని మీ పిల్లలు, మీ తల్లి అన్న అదే అన్నదమ్ములు, మీ పిల్లలు, మీరు మేడం గారు మంచి ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని మా అందరి తరపు నుంచి మేమందరం కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సార్కి, మేడం గారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకి, అలాగే మీడియా వారికి, యూత్కి, మొత్తం అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి మా పేటను అయితే నాకు పెళ్ళైది 23 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ఇప్పటికీ కూడా మా పేటను గుర్తించిన వాళ్ళు అయితే నేను చూడలేదు. అదైతే ఇంకా ఎక్కడ చూసినా మామూలుగా వచ్చి ఎప్పుడు ఏం జరిగినా సరే అమ్మ మీ పేటకు నేను చేస్తానని ముందుకు వచ్చిన సార్ అయితే మన సార్ మేడం గారే వచ్చేవారు నాకు తెలిసినంత మట్టుకి. నా అయితే తర్వాత మాకైతే ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ కానీ జగజ్జన బొమ్మ ప్రతి పక్క మా అమ్మగారు ఊరు ఉంది, బొమ్మలు ఉంటాయండి, బొమ్మలు ఉంటాయండి. మరి ఈ ఊర్లోనే బొమ్మ లేదు, ఈ ఊర్లోనే బొమ్మ లేదని నేను బాధపడేదాన్ని. మరి ఈ రోజు మరి ముందుకు వచ్చి మనకి బొమ్మలు ఇవ్వడానికి మేడం గారు సారు ముందుకు వచ్చారంటే చాలా ధన్యవాదాలండి మీకు. నా హృదయపూర్వక వందనాలు. మరి చాలా మేము మర్చిపోలేమండి, కానీ ఏ పదవిలోకి వచ్చినా సరే మీరు మామూలుగా ఒక ఆశలు పోగేసుకోవడానికి లేకపోతే తింటాకో లేకపోతే ఒక పేరుకో మీరైతే వస్తలేదండి. ఒక అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంకా పైకి ఎదగాలనే మేము కోరుకుంటున్నామండి. ఈరోజు మన మాజీ ఉప ప్రధాని, అదేవిధంగా ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత పదవులు అధిష్ఠించినటువంటి మహోన్నత వ్యక్తి, విద్యావేత్త, ఎందరికో ఆదర్శంగా జీవించినటువంటి మహనీయులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి మహనీయులు
అరుదుగా పడతారు. ఇలాంటి ఒక అణగారినటువంటి వ్యవస్థని ఉద్ధరించడానికి పుట్టినటువంటి మహనీయులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారు ఈరోజు గత 36 సంవత్సరాల కిందట మన నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్ళినందుకు మనం అందరం ఒకసారి వారు ఒకసారి గుర్తు చేసుకుని మనం నష్టపోయిన దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేని రీతిలో వారు ఎక్కడికో లోకాలకు వెళ్ళిపోయారు. వారి వల్ల అలాంటి మహనీయులు కానీ ఇంకో మరికొంతకాలం బతుకుంటుంటే ఇంకా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయడంలో కానీ చిన్న చిన్నట ఇబ్బందుల వల్ల కొంత మన పాలుగారు చెప్పినట్టు కొంత యువత ఇంకా కూడా వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందడంలో కొన్ని విఫలం అవుతున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల. కానీ అలాంటివి కూడా సరిచేసి ఉండేవారు. కానీ వారి ఆశయాలు ఆదర్శాలు ప్రకారం వారు ఏదైతే ఊహించారో మిగతా దాన్ని ప్రతి ఒక్కరూ ఆ యొక్క బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల ప్రకారం అందరూ నడుచుకుని ప్రతి ఒక్కరు కృషి చేసి ఏదైతే ఇబ్బందులు ఇంకా ఉన్నాయో వాటిల్ని కూడా మన అధిగమించి ఉన్నత స్థితిలోకి వెళ్లాల్సిందిగా అందరినీ ముఖ్యంగా యువకుల్ని యువతలను నేను ముఖ్యంగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ వారి యొక్క స్థానాన్ని వారు ఎలా అయితే పైకి వచ్చారో ప్రతి ఒక్కరూ అంటే ఇందాక మన పౌల్ గారు కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం అన్ని రాష్ట్రాల్లో నుంచి అన్ని యొక్క పార్లమెంట్ స్థానాలు గెలవడం అంటే ఆషామాషి కాదు. ఆ రోజుల్లో అంత మహోన్నతమైన వ్యక్తి అని అలాంటి మహోన్నతమైన ఈరోజు మన మన మహోన్నతమైన వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళకి ఘన నివాళులు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడైతే గత కొంతకాలం కిందట 8 నెలల కిందట ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పేటలో మీ సమస్యలు ఏంటంటే విద్యుత్ స్తంభాలు అని చెప్పారు. ఆ స్తంభాల కార్యక్రమం ఎప్పుడైతే మేము విద్యుత్ స్తంభాలు అవసరం అని చెప్పారో అప్పుడు నా భార్య ఎలక్షన్కి క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు తర్వాత ప్రభుత్వం వారిని అడిగాము, వారు నిధులు లేవని చెప్పారు. నిధులు లేవని చెప్తే మా సొంత నిధులతో మొత్తం ఇక్కడే కాకుండా ఈ పేట ఒకటి కాకుండా గ్రామం అంతా కూడా ఎలక్ట్రికల్ స్తంభాలు ట్రస్ట్ నుంచి తీసి వాళ్ళకంతా ఎలక్ట్రిక్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, బాబు జగజ్జీవన్ రామ్ గారి మాకు ఆరాధన చేయం, అలాంటి దైవానికి మాకు ఒక విగ్రహం ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాము, కొంచెం మీరు ఏదో సహకరించండి అని అంటే చాలామంది నాకు అనిపించిన తర్వాత మొత్తం అది ఇప్పుడు రెడీ చేయించాము. ఎల్లుండి ఒక 2 డేస్ లోపల అది ఇక్కడ విగ్రహం అనేది ఇక్కడికి వస్తుంది. చాలా బ్రహ్మాండంగా తయారైంది, ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాము. వీళ్ళందరూ కూడా అడిగినందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాము. ఆ మాట అనేది ఈరోజు నెరవేర్చుకుంటున్నాము. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క పేటలోకి రావడం జరిగింది. అది ఎల్లుండి విగ్రహం తీసుకొస్తాము. భారీ ఎత్తులో మాకున్నా కానీ మాకు సంబంధించిన కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళ కుల పెద్దలు కానీ వీళ్ళ సంఘ పెద్దలు కానీ అందరి సమక్షంలో రెండు ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల యొక్క పెద్దల సమక్షంలో ప్రతిష్ఠించి దాన్ని వైభవంగా కార్యక్రమం నిర్వర్తించాలని యువతంతా ముఖ్యంగా యువతంతా కూడా ఏకస్తులై అలాగే వారికి పెద్దవారి వారి సహకారం అందించి యువతనంతా ముందుకు నడిపించి ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఘనంగా ఆ యొక్క వేడుక ఇక్కడ జరిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎప్పుడు ఈ పేటలో ఇక్కడ ఈ పేటలోనే కాదు ఈ యొక్క నిజాయకవర్గ స్థాయిలో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా మా శక్తి వంచన లేకుండా మీకు వెన్నుదన్నుగా ఉండి సహాయం చేస్తూ ఒక కష్టకాలంలో మీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా ప్రతిరోజు తోడుగా ఉంటాము. మీరు అధైర్యపడద్దు, డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం, సేవ శాశ్వతం. అది మా అధినాయకుడు మాకు ఇచ్చినటువంటి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ప్రేమ ధర్మం రెండే శాశ్వతం, మరొకటి లేదు. డబ్బు శాశ్వతం కాదు, పదవుల శాశ్వతం కాదు, మనకు ప్రేమ ధర్మం ఈ రెండింటిని మాత్రం అందరూ ముందుకు నడిపించి మన పార్టీకి మంచి సేవ చేసే భాగ్యాన్ని కలిగించుకుందాం, పేదరికాన్ని నిర్మూలన చేద్దాం, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అభివృద్ధి చేద్దాం. ఎక్కడైతే ఇక్కడ దోపిడీ వ్యవస్థ పాల్పడుతుందో అలాంటి దోపిడీ లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ సక్రమంగా అందాలని చెప్పేసి మా నాయకులు మాకు సెలవిచ్చారు. అదేవిధంగా ధర్మం, న్యాయం, ప్రేమ అనే భావంతోనే మేము సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాము. మా జనసేన పార్టీ కూడా సేవా దృక్పథంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ అందరికీ తోడుంటామని మనస్ఫూర్తిగా
తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అది పరిశీలన చేసి దాన్ని తొందరగా మరి అంటే షడల్ గా డేట్ చెప్పలేను, డేట్ చెప్పలేను అన్నారు. ఈ లోపు మీ యొక్క సంఘ పెద్దలందరినీ ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందో ఒకసారి మంచి ప్లాన్ తారండి. మీకు 2 రోజులు అంటే శుక్రవారం సాయంకాలం లోపు మీకు ఇక్కడికి వస్తుంది. మాక్సిమం సండే పెట్టుకోండి, సండే లోపల మీకు ఇక్కడికి వస్తుంది. జాగ్రత్త పెట్టండి. అదంతా మీకు ఏం కావాలో దింపంతా సరి చేసుకుందాం. పైన కావాలంటే తర్వాత వేసుకుందాం. విగ్రహావిష్కరణ అయిపోవాలి. ఇప్పటికే మనం చాలా కాలం లేట్ చేసాం. అది అనివార్య కారణాల వల్ల, పర్లేదు అనివార్య కారణాల వల్ల మనం లేట్ చేసుకున్నాం. అది తయారవడం అదే కాస్త అన్ని బాగా తయారైంది. బాగున్నారు కూడా అని వారు బాగున్నారు కూడా. 7 అడుగుల 7 అడుగుల 5 అంగుళాలు బ్రహ్మాండంగా ఉంటారు, అందంగా ఉంటుంది. వెళ్ళేవాళ్ళు వచ్చే వాళ్ళు చూడడానికి కూడా అంటే ఆవిష్కరణ కూడా పెద్ద పెద్ద నాయకులతో ప్లాన్ చేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు వాళ్ళందరినీ తీసుకురండి. మా పార్టీ నుంచి ఎవరో పెద్ద నాయకుల గురించి మీరు ఆలోచించదు. మీ తరఫు నుంచి ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో మీరు అందరినీ పిలుచుకోండి. సంతోషంగా కార్యక్రమం చేద్దాం, హ్యాపీగా చేద్దాం. మీరు అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి అంటే మీరు ఆయన ఎంతసేపు మా మనసు అని చెప్పారు, మీ మనసు కాదు ఆయన, మనందరి మనసు. బాబు జగజ్జీవన్ రామ్ గారు మనందరి మనసు. అంబేద్కర్ కూడా మీ సొంత మనసు కాదు, మాకు కూడా అంబేద్కర్ ఫలితాలు మేము కూడా చాలా పొందుతున్నాం. లేదా మాకు మాత్రం రిజర్వేషన్ ఎక్కడది? మాకు లేదు. ఆవిడ ఆవిడ ప్రెసిడెంట్ అయినా, ఈవిడ నెంబర్ అయినా, లేకపోతే ఈవిడేమో ఎంపీడీసీ అయినా, కారణం అంతా ఆయనే. మనందరూ జీవిస్తున్నది అంబేద్కర్ యొక్క ఫలాలు, అర్థమైందా? కాబట్టి వారి దాంతోనే వారు కనీసం ఈసారి ఉప ప్రధాని వారు అవ్వగలిగారు. పౌల్ గారు ఉప ప్రధాని అవ్వగలిగారు, ఈసారి ప్రధాన స్థాయికి తీసుకెళ్దామండి. అంటే ప్రయత్నం లోపం లేకుండా, వారు లేరు కాబట్టి వారి ఆశయాలను ముందు తీసుకెళ్లి ప్రధాన స్థాయికి ఇంకొకటి తయారవుతారు. మీరేం కంగారు పడకండి. పుట్టగానే పురుగు పరిమళించదు కదా అని ఏదో తెలియదు ఉంది, మనకు నోరు తిరిగారు మన మాస్టర్ అంటే బాగా చెప్పాను. కాబట్టి మీరందరూ కంగారు పడద్దు, అన్ని సక్రమంగా జరుగుతాయి. ఎప్పుడు ఎక్కడ అంటే మన గ్రామంలో కాదు, రాజానగరం నిజవర్గంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీరు కులాల గురించి చూడద్దు, లేకపోతే ఇంకో దాని గురించి చూడద్దు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను పూర్తిగా మీ అందరికి సపోర్ట్ గా ఉండి ఏ కష్టంలో పిలిచినా మీ వెన్నుంటామని చేసి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. మీరు చెప్పలేదు, రాగానే నేలమ్మ మీ మనవరాల పరిస్థితి ఏంటి అని అడిగాను. ఖచ్చితంగా మాత్రం తల్లి నీకు పెన్షన్ వస్తుంది, ఖచ్చితంగా నేను చేయించి పెడతాను. ఆ ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయించలేకపోయానో అలాంటి వాటిలో బాధపడి ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నీ కన్ను బాగాలేకపోయినా 3 ఏళ్ళు నేను పెన్షన్ ఇప్పించలేకపోయాను. ఆ పాత పార్టీలో ఉండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఇలాంటి దానికి చాలా బాధ కలిగి మేమంతా దానికి ఇచ్చేసాం. ఆర్థికంగా కూడా మాకు ట్రస్ట్ తరపు నుంచి కానీ మేమందరూ ఏదో చేసి నీకు ఆర్థికంగా కూడా సపోర్ట్గా ఉంటాము. అంతేకాకుండా నీ పెన్షన్ వచ్చే వరకు మేము పోరాటం చేసేనే నీ పెన్షన్ తప్పిస్తాం తల్లి. థ్యాంక్ యూ.